సమస్యల గురించి గాజువాక సమస్యల గురించి వాళ్ళ దగ్గర పోటీ చేసిన మీ జనసేన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? దయచేసి మీరు మాట్లాడేటువంటిది కరెక్ట్ గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రెండోది ఇవాళ మళ్ళా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీరు ఇందాక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. ఏమా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విభజన చట్టంలో ఉంది. మీరు ముగ్గురు కలిసే పోటీ చేశారుగా, మోడీ గారు వస్తే బాబు మోడీ జోడీ అని మీరు అనుకున్నారుగా. అంతకంటే పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఇక్కడ చంద్రబాబు చేయండి అక్కడ చేయండి నేను అన్ని నేనున్నా నేను ప్రశ్నిస్తా అన్నాడుగా, మరి మీరు అప్పుడే కట్టేయాలి కదమ్మా. మరి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతారేంటి, నాకు అర్థం కాదు. ఏ చంద్ర అప్పుడు పవన్ కళ్యాణ్ కి మర్చిపోయాడా, గుర్తులేదా? స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ ఏం గుర్తులేవా? ఎట్లా మాట్లాడతారు మీరు పవర్ ఇవాళ వచ్చేసి స్టీల్ ప్లాంట్ గురించి? మీరు మర్చిపోతారు, మీరున్నప్పుడు అధికారంలో ఏం చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరగంటలో మీకు అన్ని చేసి పెట్టాలి. చేస్తున్నాడు, సంక్షేమం చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. 2 సంవత్సరాలు కరోనా నుంచి బయటకు వేశాడు. ఇక్కడ మృతుల సంఖ్య చాలా తక్కువ ఉంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వమే కాదు, అందరూ కూడా వ్యాక్సిన్ల విషయంలో కానివ్వండి లేకపోతే కరోనా టైంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎప్రిషియేట్ చేస్తున్నారు. మీరు కొన్ని ఎప్రిషియేట్ మంచి మంచి చెప్పండి, చెడువి చెడు చెప్పండి, మీకు నచ్చని చెప్పండి, కానీ మంచి చేసింది కూడా చెడుగా తీసుకుని వచ్చి మాట్లాడేటువంటి పద్ధతి మానుకోకపోతే మీకే వస్తుంది. మీరు అడిగిన స్టీల్ ప్లాంట్కి నేను ఒక్కటే అడుగుతున్నా, స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విభజన చట్టంలో ఉంది. ఫస్ట్ టైం 2014లో మీ పవన్ కళ్యాణ్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ మోడీ గారు అధికారంలోకి వచ్చారు, ఎందుకు కట్టలేదు? ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి మీ ముగ్గురు కలిపి ఒక్క విషయం అండి, బ్రహ్మనాయుడు గారు చెప్పాడు, ఎందుకు చెయ్యలేదు? ఆ రోజున ప్యాకేజ్ గొప్పగా ఉందనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు ఇది చేయలేదు? ఇవన్నీ మిమ్మల్ని అడిగే ప్రశ్నలు వస్తాయి. నేను ఇవాళ కుప్పం విషయంలో చెప్తున్నా, చంద్రబాబు గారు ఇంకక్కడ గెలవడు, అయిపోయింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరు 60 కోట్ల రూపాయలకి ఇది చేస్తాడు అంటే ఆమె అన్ని చోట్ల చేశాడా? చేశాడు. చేయకపోయేటట్టయితే ఇవాళ రోజున ప్రజల్లో మాకు ఎందుకు వస్తుంది ఇంత ఇది? ఇవాళ చంద్రబాబును ఎందుకు ఆదరించట్లేదు? మరి అక్కడికి పోయాడు కదా, అక్కడ చెప్పాడు కదా, వన్ సైడ్ లవ్ కాదు 2 సైడ్స్ కావాలని చెప్పని అడిగాడు కదా. మరి ఆయన ఒక్క నిమిషం భ్రమణ అడిగి, ఇంకోటి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి జబ్ కేటగిరీ గురించి మాట్లాడరేమండి? మరి ఆయన శర్మ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినటువంటి వాస్తవం అందరికి తెలిసిందే కదా. సో కాబట్టి ఆయన మీద ఒకవేళ తర్వాత ఇబ్బందికర పరిస్థితి జరిగిన తర్వాత మీరు పెడుతుంటారా, లేకపోతే ముఖ్యమంత్రి బాలాగారు చెప్పండి చెప్పండి ముఖ్యమంత్రి కూడా పెట్టుకుంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది కాబట్టి సెక్యూరిటీ పెట్టుకోవాలని అంటున్నారు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, మీకు ఒక ఏరియాకి వెళ్తారండి, అక్కడ మీకు నచ్చని వాళ్ళు ఎవరు కొడతారు, మీరు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్తారా? ఎల్లంగా ఖచ్చితంగా ఎల్లంగా. మరి ఒక నిమిషం, పాలిటిక్స్ లోకి వెళ్తే మీ ప్రాణాలకు హాని ఉన్నప్పుడు మీకు పాలిటిక్స్ అవసరమా? వెరీ సింపుల్ క్వశ్చన్. కామన్ మ్యాన్ లైఫ్ ఎలానో పొలిటీషియన్ లైఫ్ కూడా అలానే. మీ ప్రాణాలకు హాని ఉన్నప్పుడు, మీకు ప్రజల నుంచి ముప్పున్నప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు స్వేచ్ఛ లేదు, మీకు అక్కడ ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు మీరు వెళ్ళడం అవసరమా? మీరందరూ ఎవరు? మీరే పైనుంచి దిగిరాలే. లీడర్స్ అనేవాళ్ళు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, హీఈస్ ఎ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ కంట్రీ. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఓటరు, ఆ ఓటరు నియోజకవర్గంలో తనకు అన్ని సమస్యల గురించి తెలిసి, నేను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీరుస్తానని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటరు మద్దతు తెలిపితే వీళ్ళు నామినేషన్ వేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ నియోజకవర్గంలో నేను ప్రజలందరికీ చేరువుగా ఉంటాను, ప్రజలందరికీ సమస్యలు నేను తీర్చగలుగుతాను, నాకు ఎలాంటి ఎవరితో కోపాలు కానీ, రాగద్వేషాలు కానీ, లేకపోతే ఎవరితో గొడవలు కానీ, లేకపోతే ఎవరితో ముఠాలు కానీ, లేకపోతే ఒకరు నన్ను కొడతారనో, నేను ఒకరిని కొడతారనో ఇలాంటి సమస్యలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఏమి లేవు. నేను మీ అందరికీ నేను సర్వీస్ చేయగలుగుతాను. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు, ప్రాంతాలు వేరుగా చూడకుండా నేను అందరికీ నా యొక్క కర్తవ్యాలను నిర్వర్తిస్తాను అని చెప్పడం. మనం నామినేషన్ వేసేటప్పుడు కూడా సేమ్ ఓత్ ఉంటుంది, ఆ ఓత్ని తీసుకుంటాం. కానీ వీళ్ళకు నిజంగా లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు వీళ్ళకి రాజకీయాలు అవసరమా? నేను ఒక ఓటర్ గా ప్రశ్నిస్తున్నా, మీకు లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు మీరు మీ లైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకోండి భయ్. మీ లైఫ్ నే మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే మీరు మా లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తారు, మా సమస్యను ఏం తీరుస్తారు? వెరీ సింపుల్ క్వశ్చన్. మిమ్మల్ని మీరే ప్రొటెక్షన్ చేసుకోలేకపోతే, ఇందాక సుందరం శర్మ గారు ఒక మాట అన్నారు, బట్ నేను ఒకరికి ఫేవర్ ఇంకొకరికి ఇక్కడ ఏదో అన్ఫేవర్ అనేది కాదు, అపోజిషన్ అని కాదు. ఈవెన్ ఆయన అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆయన పవర్ లో లేనప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ అవసరమా, బౌన్సర్లు అవసరమా అన్నప్పుడు టీడీపీ నాయకుడు కూడా వై కేటగిరీ, జెడ్ కేటగిరీ, ఇంత స్పీచ్లు అవసరమా? ఎందుకంటే మీకు అందరికీ నాకు అర్థం కాదు, మీరు పబ్లిక్ లో కలవలేనప్పుడు మీకు ఇంత సెక్యూరిటీ, మీ మీద పడిపడి పబ్లిక్ ఇది చేసేస్తున్నారు, మిమ్మల్ని నలిపేస్తున్నారు, మిమ్మల్ని తుంచేస్తున్నారు, మిమ్మల్ని ఇరగొట్టేస్తున్నారు అన్నప్పుడు, అంటే పబ్లిక్ మిమ్మల్ని ఇరగొడుతున్నారా, ప్రేమగా వస్తున్నారా? మీరు ఓపెన్ చేయండి,
డోర్స్ ఓపెన్ చేసి ఒక ఆఫీస్ పెట్టుకునేసి ఒక పబ్లిక్ టైమింగ్ పెడితే ప్రతి ఒక్కడు వస్తాడు. 10 రోజులు ఉంటది హడావిడి, లేదు నెల రోజులు ఉంటది హడావిడి, లేదు సంవత్సరం రోజులు ఉంటది హడావిడి. తర్వాత కామన్ మీరు ఓపెన్ చేయకుండా డోర్లు ఎప్పుడు క్లోజ్ చేసేసి నాయకులందరూ ప్రజల్ని దూరంగా ఉంచేసి ప్రజలు మా మీద పడిపోతున్నారు, ప్రజలు మమ్మల్ని ఇది చేసేస్తారు, మాకు ఇన్సెక్యూరిటీ ఉంది, మాకు సెక్యూరిటీ కావాలంటే ఎస్ డెఫినెట్ గా ఉంటది. ఇలాంటి సమస్యలలో ఈ రాష్ట్రాలు మారవు. ఈ దేశంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే కన్వెన్షనల్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ప్రజలందరూ ప్రయత్నం ద్వారా తెలుసుకోవాలి. ఇట్స్ అ బ్యాడ్ ఫేట్ ఆఫ్ ద కంట్రీ. అది పోనంత వరకు ఈ వివిఐపి విఐపి కేటగిరీ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది పోనంత వరకు దేశం ఎప్పుడు బాగుపడదు. దేవుడి దగ్గర కూడా ప్రత్యేకంగా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఈ విఐపి వివిఐపి దేవుడి దగ్గరికి వెళ్తే కూడా కర్మగాలి వివిఐపి విఐపి కేటగిరీ తీసుకుని వెళ్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన భక్తులు ఎవరు ఉండరండి ఈ భారతదేశంలో. రైట్ రైట్ బాలా గారు, కీర్తన గారు, కీర్తన గారికి ఒక అవకాశం ఇద్దాం, తర్వాత టీడీపీ లీడర్ గారి దగ్గరికి వెళ్దాం. మన సుందరరామమూర్తి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు జెట్ సెక్యూరిటీ పెట్టుకున్నారని చెప్పారు సార్. ఆయన ఆయన కష్టాజితంతో పెట్టుకున్నారు సార్, ప్రజల డబ్బుతో ఆయన పెట్టుకుని రావట్లేదు. ఫస్ట్ థింగ్ అది గుర్తు పెట్టుకోవాలి, ఆయన కష్టాజితం అది, ఆయన అది పెట్టుకుని వస్తారు. మీరు ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా మేము లబ్ధి చేకూర్చాము, వాళ్ళు సుభిక్షంగా ఉన్నారన్నప్పుడు ఇంత సెక్యూరిటీ ఎందుకు? అది గతంలో ఎవరికి లేదంతగా పరదాలు కట్టుకొని పోవడం ఏంటి సార్? ఎప్పుడు చూడలేదు మేము సెక్యూరిటీ ఉంటుంది, సీఎంకి హై సెక్యూరిటీ ఉంటుంది, పరదాలు కట్టుకొని పోవడం ఏంటి? ఆయన మీ ఇద్దరి రాజకీయాలకి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకొని వస్తారు సార్? నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడతారు? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నిలబడగలుగుతారా సార్? పవన్ కళ్యాణ్ గారు వన్ మోర్ థింగ్, కరోనా టైంలో మంచి పరిపాలన అందించారా? ఇంజక్షన్ దొరక 2.5 లక్ష పెట్టి కొన్నారు మనుషులు బాడీలని ఒక వ్యాన్ల వేసి మేము చూసాం సార్ తిరుపతిలో. మీ మీ నాయకులు వైసీపీ నాయకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారు ఆ టైంలో. అంత ఫెయిల్యూర్ మీ ప్రభుత్వం ఆ టైంలో. మీరు కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా సార్ మేము ఒప్పుకోవాలి? ఇక్కడ మేము జరిగిన కుప్పంలో ఉన్న ప్రజల్ని అడిగి కనుక్కొని వచ్చి మాట్లాడుతున్నాం, అవాస్తవాలు తీసుకురావట్లేదు. మనం వెళ్ళి మాట్లాడదాం పదండి అక్కడికి, పంచనర్లేదు వాళ్ళు చెప్తారు. మీ ఇద్దరి కక్షపూరిత రాజకీయాల కోసం అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టద్దండి అని క్వశ్చన్ చేశాం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉంది? 30 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇస్తున్నాడు సార్ ఆయన కష్టాజితాన్ని. ఆ విషయం మీరు గమనించాలి. మీరు అట్లా డబ్బు ఇవ్వాలంటే ఆయన కష్టపడి సినిమాలు తీయాలి. మీలాగా కంపెనీలో లేకుంటే అక్రమ సంపాదన దోచుకునేది దాచుకునేది లేదు కదా ఆయనకి. సో ఆయన కష్టపడి సినిమాలు తీస్తే వచ్చే డబ్బులతోనే ప్రజలకు సర్వీస్ చేయాలి. సో ఆయన సినిమాలు తీస్తాడు, మేము పని చేస్తున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అయ్యారు, ఆయన ప్రజల్లోకి వచ్చి పని చేయట్లేదు, ఆయన కార్యవర్గమే పని చేస్తున్నారా? మేము ఉన్నాం కదా ప్రజల్లో. పవన్ కళ్యాణ్ గారు పెద్దానికి రావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దానికి ఎందుకు రారు? బటన్ నొక్కడానికి మాత్రమే వస్తాడు ఎందుకు ఆయన? మేము ఇన్ఫర్మేషన్ కనుక్కొని క్లియర్ గా తెలుసుకునే వస్తున్నాం సార్, తెలుసుకోకుండా. నాకు టీడీపీ అంతా వైసీపీ అంతే, అక్కడ ప్రజలు కరెక్ట్ గా అందించండి పరిపాలన అంటున్నాను. వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళని అన్ని సీట్లకే పరిమితం చేశారు. మీకు ఇంత మెజార్టీ ఎందుకు ఇచ్చారు? మీరు చక్కగా పరిపాలన అందిస్తారని కదా. వచ్చి 3 ఏళ్ళు అవుతోంది, తక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు, ఇంకా ఇంతకు మించి ఏం చేశారు? సంక్షేమ పథకాలు ఇచ్చేది ఎంత, దోచుకుంటున్నారు ఎంత? ఆ విషయం గమనించండి మీరు ఒకసారి. ఎంత ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది మీరు వచ్చిన తర్వాత? ఇంటి పనులు, బాడిగలు, ట్యాక్సుల రూపంలో ఎంత దోచుకుంటున్నారు మా దగ్గర నుంచి? మీరు చెత్తకు కూడా పన్నేయండి సార్ విచిత్రంగా. ఇవి కనపడదా? ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చేది మాత్రమే కనపడుతుందా మీ కళ్ళకి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఏంటంటే వ్యక్తిగత విమర్శన. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఎంపీ స్థాయి వ్యక్తులు ప్రెస్ మీట్లు పెడితే ఏం మాట్లాడాలి? వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిస్తే దాని గురించి మీరు సవరించుకొని మాట్లాడండి. వ్యక్తిగత విమర్శలు వాళ్ళ కుటుంబం గురించి ఎందుకు సార్ మాట్లాడతారు? ఏం నేర్పించాలనుకుంటున్నారు మీరు సమాజానికి? వాళ్ళ వైఫ్ ఎవరితో పోతే ఎందుకు? వీళ్ళ పిల్లలు ఎవరితో ఉంటే మనకెందుకు సార్? దానివల్ల ఏమైనా ప్రయోజనం వస్తుంది రాష్ట్రానికి? పిల్లలు చూస్తారన్న ఇంటెన్షన్ కూడా లేకుండా ఎంతసేపు వ్యక్తిగత విమర్శలే? వీటిని సవరించుకోండి అంటే చాలు, ఇంకా పిల్లలు పెళ్ళాలు వీటి గురించే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ పెట్టుకున్నారు, ఆయన కషాయితం పెట్టుకున్నాడు. ఎవరు ప్రజల డబ్బు దోచుకొని ఏమి సెక్యూరిటీ పెట్టుకోవట్లేదు, కోర్టు ఖర్చులకు కూడా ప్రజల డబ్బు తీసుకుపోవట్లేదు ఆయన. వస్తారు మీ దగ్గర, మళ్ళీ వస్తాను నేను బాలగారు. అబ్దుల్ గారు అధికారంలో చెప్పండి చెప్పండి బాలగారు. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, ప్రజల ద్వారా మీరు కూడా తెలుసుకోండి, పవన్ కళ్యాణే కాదండి, ఎవరైనా కూడా పబ్లిక్ లోకి వచ్చినప్పుడు పర్సనల్ సెక్యూరిటీనే కాకుండా పోలీస్ సెక్యూరిటీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తున్నారు. అది ప్రజల సొమ్ము, అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలకి వీళ్ళు ముందు పర్మిషన్ తీసుకుంటారు పోలీస్ దగ్గర నుంచి. మరి పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు పోలీస్ సెక్యూరిటీ వస్తుంది కదండి. బౌన్సర్లు ఎంతమందిని తెచ్చుకుంటారు ఆయన మహా అంటే? ఒక 5 మందో 10 మందో. మిగతా సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ అంతా ఎవరిది? పక్కన వాళ్ళదా? పక్క రాష్ట్రం దా? మన రాష్ట్రంలోదే కదా.
అంటే ఆయన కూడా ప్రజలు కట్టిన ట్యాక్స్ తో ఆ డబ్బులు ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే కదా సెక్యూరిటీ. మరి దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు టీడీపీకో లేకపోతే జనసేనకో లేకపోతే వైసీపీకో లేకపోతే కాంగ్రెస్ కో లేకపోతే బీజేపీకో ఏ లీడర్ అయినా ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, కన్సర్న్ డిఎస్పీ దగ్గరికి వెళ్తారు, అప్లికేషన్ పెట్టుకుంటారు, మాకు సెక్యూరిటీ ఇవ్వండి, మాకు పర్మిషన్ ఇవ్వండి, ఆ వ్యవస్థ రిపోర్ట్ చేయాలి. బాలగారు ఆ వ్యవస్థ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంది. అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఒకటి ఉండనట్లేదు నాయుడు గారు. ఇక్కడ అందరికి ప్రతి ఒక్క నాయకుడు నేనేమంటానంటే నాయకుడు అనే వాళ్ళు మీరు ప్రజలతో మమేకం లేకుండా మీరు సెక్యూరిటీ జోన్స్ ని పెట్టుకుంటే మీరు ఎలా నాయకులు అవుతారు? వెరీ సింపుల్. అప్పుడు ఇంకా వ్యక్తి రావాలంటే ఇంకా ఇంకా యా యా రైట్ రైట్ టైం సమయం ఎక్కువ లేదు. నెక్స్ట్ మన తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ గఫూర్ గారు. అబ్దుల్ గారు ఫైనల్ గా మీరే కంక్లూజన్ ఇవ్వాలి. కుప్పం పర్యటన ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు జగన్ గారి పర్యటన? పర్యటన సక్సెస్ అయితే తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారికి కుప్పం అసెంబ్లీ నుంచి ఏమన్నా చేదు అనుభవం ఎదురయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? కుప్పం గురించి చెప్పే ముందు ముందుగా మన సీనియర్ గారు ఇక్కడ సీనియర్ గా కూర్చున్నటువంటి మన శర్మ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఈ రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు. ఆయన ఇది ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు పులివెందుల్లో. సరే కుప్పం పర్యటన అంటారా? మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అయితే స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే సక్సెస్ చేసుకున్నారో ఆ విధంగా సక్సెస్ చేసుకుంటారేమో గానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి సభల్లో ఆ ఖాళీ కుర్చీలే చెప్తున్నాయి వాళ్ళకి ఎంత ప్రజాదరణ ఉంది, కుప్పంలో ప్రోగ్రామ్ ఎంత వరకు సక్సెస్ అయ్యింది అని. ఎందుకంటే వీళ్ళ ఈ వాలంటీర్లు కావచ్చు, తర్వాత ఈ సచివాలయాల్లో ఉద్యోగస్తులు కావచ్చు, ఏ విధంగా ఫోన్లు చేసి వాళ్ళకి బెదిరించి ఏ విధంగా వాళ్ళని రప్పించుకుంటున్నారో సభలు అనేటువంటిది క్లియర్ గా తెలుసు. సరే ఇంకో మాట మన చిన్న బాలగారికి ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. సార్ ఇక్కడ మన ఇండియా సార్ ఇది, ఈ ఇండియాలో ఏంటంటే ఒక్క కాస్త పేరు వచ్చిన ఒక వ్యక్తికి అంటే ఇండియాలో అభిమానం ఎలా ఉంటుందంటే ఒక పీక్స్ వెళ్ళిపోయింది సార్. అభిమానించిన పీక్సే, ద్వేషించిన పీక్సే. సో అటువంటి మన ఇండియాలో ఈ భద్రత అనేటువంటిది కామన్ సార్. మీరు ఏంటంటే యూకే లాంటి కంట్రీస్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ సైకిల్ మీద సరదాగా లేకపోతే ఎందుకంటే ఇందాక మన వైసీపీ లీడర్ ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే చాలా కథలు ఆయన చెప్పడం జరిగిందండి. ఈయన గారు కథలు దయచేసి మీకు ఒక చిన్న సలహా ఏంటంటే లక్ష్మీ పార్వతి గారితో పాటు కూర్చొని మీరు కూడా ఈ కథలు రాసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దొంగ ఓట్లను తీసుకొచ్చాడా? సో లక్ష్మీ పార్వతి పక్కన ఇంకో కుర్చీ వేసుకొని మీరు కూడా ఒక ఆత్మత కథో ప్రేతాత్మ కథో మీరు రాసుకోండి సార్. ఇంకో విషయం, మీరు మాట అన్నారు పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి శాసనసభ్యులకి ముఖ్యంగా కొడాలి నానికి చెప్పండి, తర్వాత మాలాంటి వాళ్ళకి చెప్దురు కానీ పద్ధతి కట్టుబాట్లు అనేటువంటిది మీ నాయకులకి, మీ జ్యోతి రమేష్ కి, మీ కొడాలి నానికి, వాళ్ళకి నేర్పించండి మీ పద్ధతులు. అలాగే ఇంకో మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇల్లు ఉందా? ఆయనకి ఇల్లులు ప్యాలెస్లు బంగ్లాల మీద మమకారం లేదండి, ఆయన రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చేస్తాడు. ఈయనకి మీ జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్, అలాగే తాడేపల్లిలో ఒక ప్యాలెస్, వైజాగ్ లో కొండ